యాసంగి లో వేసుకునేటువంటి పంటలు ప్రధానంగా వరి లాంటివి కూడా ఈవెన్ సీడ్ కావచ్చు మిల్లర్ల కమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక నెల ముందొస్తే ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్ లోపల గనుక హార్వెస్టింగ్ అయిపోయింది అనుకోండి మీకు నూక అయ్యే అవకాశం ఉండదు ఇల్ల కేంద్ర ప్రభుత్వం పెట్టే మెలికంతా కూడా దేనికోసం ఈ నూక కోసం ఎక్కువ నూక వస్తుంది కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ రైస్ ఎక్కువ రాదు కాబట్టి మిల్లర్లకు ఇస్తే కాబట్టి మాకు బాయిల్ రైస్ వద్దు మేము కొనలేం బాయిల్ అవుతుంది కాబట్టి కొనలేం అది వాళ్ళు పెట్టేటువంటి మెలక అందుకని రే భవిష్యత్తులో కూడా యాసంగిలో నూక కానటువంటి వెరైటీల యొక్క ఆవశ్యకత ఉంది మేము ఐసిఆర్ ను కూడా రిక్వెస్ట్ చేసినాం ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలను కూడా మన విశ్వవిద్యాలయం నుంచి కూడా గతంలో కోరినాం అయ్యా యాసంగిలో వేసేటువంటి వరిలో నూకలు కాని వెరైటీస్ ఏమన్నా ఉంటే అటువంటివి మీరు తెలంగాణకు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆ వంగడాలను ఇస్తే యాసంగి టెంపరేచర్ను తట్టుకొని నూక కానటువంటి వెరైటీలు ఉంటే రైతాంగానికి అవి కూడా ఇచ్చి కల్టివేట్ చేద్దామని అదేవిధంగా సీజన్ ఒక వన్ మంత్ అడ్వాన్స్ చేసుకుంటే మనకు రైతాంగానికి మేలైతుంది ఈ గాలి వానల నుంచి కానీ రాళ్ల వానల నుంచి కానీ పంట నష్టం జరగకుండా అకాల వర్షం నుంచి కానీ పంట నష్టం జరగకుండా మనం కాపాడుకున్నట్లయితుందని పదే పదే మనం చెప్తూ వస్తున్నాం ఇది ఒకసారి జరిగే మార్పు కాదు కాలగమనంలో చెప్తా ఉంటే జరగాల్సిన మార్పులు ఇవి సో ఈ మార్పులు జరిగే క్రమంలో ఈ సీజన్కి అయితే ఎట్టి పరిస్థితులలో యాసంగి వరి వద్దు అనేటువంటి దాని మీదనే మనం విధానపరమైనటువంటి ప్రకటన స్పష్టంగా తెలియజెప్తున్నాం మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తున్నా గందరగోళం అవసరం లేదు సీడ్ కోసము మీకు ఒప్పందం ఉంటే మీరు వేసుకోండి సీడ్ ఒడ్లు బండిచ్చే ఒప్పందం ఉంది మేము వేసుకుంటామంటే వేసుకోండి మాకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి వెసులుబాటు ఉంది అంటే మీరు వేసుకోండి కానీ మేము వేసుకున్నాం మా కళ్ళంలో ఉంది సర్కారు మళ్ళీ కొనుగోలు కేంద్రం పెట్టాలి సర్కారు కొనాలి అనేటువంటి నమ్మకంతో ఆశతో మాత్రం దయచేసి ఎవరు వేసుకోకండి ఎట్టి పరిస్థితులలో సర్కారు యాసంగిలో ఒడ్లను కొనదు రేపు వచ్చేటువంటి యాసంగిలో ఈ వానాకాలం పంటకాడికి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు వచ్చే వానాకాలానికి ఇబ్బంది ఉండదు ఏ వానాకాలానికైనా ఇబ్బంది ఉండదు దయచేసి రాష్ట్ర రైతాంగం ప్రత్యేకంగా వరి పండించేటువంటి రైతాంగం ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆలోచించుకొని ఇతర పంటలకు పోవాలి ఇతర పంటలకు సంబంధించినటువంటి అన్ని రకాల సీడ్ కూడా మనం అందుబాటులో పెట్టినాం సీడ్ కంపెనీల దగ్గర కావచ్చు సీడ్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కావచ్చు రీటైలర్స్ దగ్గర కావచ్చు అన్ని రకాల సీడ్ అందుబాటులో ఉంది ఏ రకం సీడ్ వేయదలుచుకున్నా కూడా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా పొజిషనింగ్ అంతా కూడా చేసి పెట్టినాం యాసంగికి అవసరమైనటువంటి ఫర్టిలైజర్స్ కూడా అన్ని కూడా మాట్లాడినాం కొంచెం కాంప్లెక్స్కి సంబంధించి డిఏపీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ధరలు పెరిగినందుకు కంపెనీస్ వాళ్ళు వాటి యొక్క ప్రొడక్షన్లో కొంత తేడా వస్తుందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు ఫర్టిలైజర్స్ వాళ్ళు అయినా సరే మేము ఒకసారి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎరువులు రసాయన మంత్రి గారిని కూడా కలిసి తెలంగాణ అవసరాలకు వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కమిట్మెంట్ మేరకు ఎరువుల సరఫరా జరిగేటట్లు కూడా మా ముందస్తు ప్రణాళిక అమలయ్యేటట్లు మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం మరి ఈ విషయాలను రైతాంగం దయచేసి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ